ఆవేశం మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్ ఒకప్పుడు మలయాళం సినిమా అంటే సినిమా మన ఒక అపప్రదం ఉండేది దాన్ని దాటించేసి మలయాళం అంటే ఇవాళ ఒక స్టాండర్డ్ సినిమా అని చెప్పేసి తీసుకొస్తున్న సినిమాలు మరి రెండు వేల పదిహేడు పన్నెండు సినిమా కావచ్చు ఆ తర్వాత వచ్చిన మంజుమల్ బాయ్స్ కావచ్చు ఇప్పుడు వచ్చిన ఆవేశం కావచ్చు ఈ సినిమాలను చూస్తుంటే అసలు మలయాళం ఫీల్డ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది సో పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున విడుదలైనటువంటి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో వచ్చినటువంటి యాక్షన్ సినిమా ఈ యొక్క డిఫరెంట్ సినిమా ఆవేశం సో ఆవేశంలో ఫాయిద్ ఫాజిల్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ మీద మరియు ఇంకో బ్యానర్ మీద కలిసి మరి నిర్మాతలుగా నజియా ఒక ఆవిడ నజియా నాజిమ్ తర్వాత అన్వర్ రషీద్ వీళ్ళు నిర్మాతలుగా సన్షైన్ శ్యామ్ సంగీతంతో సమీర్ సినిమాటోగ్రఫీ తోటి వివేక్ హర్షన్ ఎడిటింగ్తో వచ్చిన ఈ సినిమాకి జీతూ మాధవన్ రైటర్ కమ్ డైరెక్టర్ సో ఫైద్ ఫాజిల్ నిర్మాణంలో పాల్పంచుకోవడం కాకుండా హీరోగా ఉండి సాజిన్ గోపు ఇంకొక నటుడు మన్సూర్ అలీఖాన్ పాత నటుడు నాకు ఒకసారి ఫోన్లో వాట్ ఈస్ యుర్ ప్రాబ్లం అని మాట్లాడాడు ఒకరోజు చాలా రోజుల కింద అంటే ముఠామేసి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడాడు ఆశీష్ విద్యార్థి ఫోన్లో తరచూ మాట్లాడుతుంటాను ఆశిష్ విద్యార్థి కూడా ఈ సినిమాలో ప్రిన్సిపల్ రోల్లో ఉన్నాడు ఆయనకు మలయాళం రాదనుకుంటారు ఇంగ్లీష్లో మాట్లాడితే తర్వాత మలయాళం మాట్లాడి ఒక్కటేసారి ఇది చేస్తాడు తర్వాత కాల్గల్గా పూజా మోహన్ రాజు అతిథి పాత్రలు నటించింది హిప్స్ స్టార్ ఒకతను మిథున్ జై శంకర్ తర్వాత రోషన్ షానవాస్లు పిల్లలుగా నటించారు అంటే యువకులుగా నటించారు సో కథ ఏంటంటే కాలేజీలో చేరినటువంటి పిల్లలు హాస్టల్స్ వెతుక్కోవడం సాధారణమే చేరిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ప్రహసనం మనకు స్టార్ట్ అవుతుంది సో ముఖ్యంగా రంగపాత్రలో ఫయిద్ ఫాజిల్ చేసినటువంటి యాక్టింగ్ని అసలు మరవలేము అతను అసిస్టెంట్ పాత్ర అంబన్ చేసిన అతను దేహదారిడ్యం బాగుంది ఫైటింగ్ ఫైటింగ్ లాగా అతను అందరూ మనుషులు మీద పడ్డప్పుడు ఒక్కసారి విరుచుకొని కొట్టేటువంటి సన్నివేశము చాలా ఆకట్టుకు వానవీక్షన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు మనకి సో దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆశీష్ విద్యార్థి ఉంటాడు ఒకే రోజు తీశారేమో అనిపించింది ఆ రోజు సీన్లు ఏముంటుందంటే అరే మీ మీ పేరెంట్స్ ఎవరో చెప్పంటారా ముగ్గురు చెప్తారా ఇప్పుడు గన్ తీసుకోవాలంటే దావదవర్ నంబర్ చెప్తారు ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఈ ముగ్గురు కూడా చదువు రాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాదని అర్థమవుతుంది నాకు మలయాళం కూడా వచ్చు అని చెప్పి భయపెడతాడు వాళ్ళని ఆ సన్నివేశం మనల్ని బాగా నవ్విస్తుంది ఆ సన్నివేశం సో ఆ తర్వాత ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సీనియర్స్ బాగా విపరీతంగా రియాక్ట్ చేస్తారు విపరీతంగా ర్యాక్ చేస్తే వీళ్ళేమనుకుంటే మనం ఇరవై రెండు మంది జూనియర్స్ ఉన్నాం కదా మనం ఒక జట్టుకు వెళ్దాం మనం సీనియర్స్ ఏం చేయలేరని చెప్పి వీళ్ళు మామూలుగా కొత్తగా చేరుతారు తల్లి వచ్చి ఒక అతన్ని చేస్తుంది తండ్రి వచ్చి ఒక అతన్ని చేర్పిస్తారు మధ్యతరగతి మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని మన క్లియర్గా అర్థమవుతుంది హాస్టల్లో చేరారు బ్యాంగ్లూర్కి వచ్చారు మలయాళీ బాయ్స్ వీళ్ళు సో బెంగళూరుకి వచ్చారు చేరారు అక్కడ ఒకటి ముప్పై ఏళ్ళ నుంచి నేను బెంగళూరులో ఉన్నాను నాకు అది నీకు ఇది అని అంటే ముందు వాడినే కొడతారు సీనియర్స్ వచ్చి సో వీళ్ళు ఏం చేస్తారంటే సీనియర్స్కి ఎదురు తిరిగి ఉన్నాంగా వాళ్ళ సీనియర్స్ వస్తారని ఇన్ఫర్మేషన్ రాగానే ఒక అతన్ని అక్కడ ఇన్ఫర్మేషన్ కోసం పైన పెట్టు వాడు నిధులు వచ్చి పడుకుంటాడు వాడు ముందు ఎవరు లేరు సేఫ్ సేఫ్ అని చెప్పి ఫోన్లు చేసి పడుకుంటాడు వీళ్ళు కూడా పడుకుంటారు అసలు మొత్తం వాళ్ళు మొత్తం పెద్ద బ్యాచ్ చేసుకొని వచ్చి మారుతీమైన వీళ్ళని తీసుకువెళ్ళి మొత్తం ఒక డ్రయర్ మీద నిలబెట్టేసి అందరినీ బట్టలు లేకుండా చేసి కొట్టేసి ఇమ్మీడియట్గా తన్నేస్తేస్తారు ఇంట్లో తమాషా పాత్ర ఏంటంటే ఈ తల్లి పాత్రలు ఇవి తప్ప మంజుమల్ బాయ్స్ లాగా ఎక్కడ కూడా స్త్రీ పాత్రలు లేవు ఈ సినిమాలో హీరోయిన్లు రొమాన్సులు సెక్స్లు వైలెన్స్లు ఎక్స్పోజింగ్లు లేవు లేవు సినిమాలో పాటలున్నాయి మళ్ళా చక్కటి పాటలున్నాయి సో ఆ బాగా చెడ్డి మీద వేసి కొట్టి తన్ని బాగా విపరీతంగా హింసిస్తారు అందులో ఒక పొట్ట ఉంటాడు సీనియర్ ఆ కుర్చు అతను బాగా తంతాడు వీళ్ళను అయితే బాగా మనసులో పెట్టుకొని కొడతాడు కొట్టిన తర్వాత కర్రలతో విరిగేలా కొడతారు ముందు వీళ్ళు ఆయుధాలు వీళ్ళు కూడా సమీకరించుకుంటారు ఆ తర్వాత వీళ్ళు అనుకుంటారు మనకంటూ ఎవరన్నా ఒక సపోర్ట్ను మనం ఏర్పరచుకోవాలి సపోర్ట్ని ఏర్పరచుకుంటే మనకు అన్ని విధాలు బాగుంటుంది అని ఆలోచన చేసి ఎవరు సపోర్ట్ ఎవరు సపోర్ట్ అని ఆలోచిస్తున్న తరుణంలో వాళ్ళకి ఎవరు తగులుతారంటే ఫైద్ ఫాజిల్కి తగులుతాడు ఆయన పాత్ర పేరు రంగ రంగ దగ్గర అంబన్ అని చెప్పి ఒక అసిస్టెంట్ ఉంటాడు సో అతను పెద్ద గ్యాంగ్లీడర్ అయితే ఓపెనింగ్ ఎట్లా చేస్తారంటే వీళ్ళు బార్లకి వెళ్ళి ఎత్తుకుతుంటారు ఫస్ట్ గుండాలతో పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తారు కుర్రోలు సో ఆ మందు దగ్గరికి వెళ్ళి వీళ్ళు పైసలు డబ్బులు లేకపోయినా ఎవరిననుకో తాగించుకుంటూ అట్లాంటి చేస్తుంటే ఒక పెద్ద గన్మ్యాన్ అతను అతని దగ్గర పోతుంటే గన్మ్యాన్లు జరిపేస్తుంటారు అతని బౌన్సర్లు సో వీడు ఎవడో గొప్పవాడు అనుకుంటా అతను వెళ్ళి ఇంకొకరికి ఒక మొత్తం ఎనిమిది చైన్లు బంగారు చైన్లు వేసుకొని మొత్తం చేతి నిండా పది చేతులకు వే వేల నిండా ఉంగరాలు పెట్టుకున్న ఫాయిద్ ఫాజిల్ పాత్ర వైట్ అండ్ వైట్ వైటు షూసు వైట్ సాక్స్ వైట్ ప్యాంటు వైట్ షర్టు మొత్తం వైట్ మనిషి కూడా తెల్లగా ఉంటాడు మెరిసిపోతుంటాడు పుష్ప సినిమాలో ఈ బక్క అతను విల్లనే అని అనుకున్నాను ముందు ఆయన ఫైజ్ ఫైజ్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా కానీ అతను నటన చూసినాక విక్రమ్ సినిమాలో కూడా కమల్ హాసన్ సినిమాలో నటన చూసిన తర్వాత అసలు ఈ సినిమా అయితే ఆహో అని వాళ్ళు హీరోగా ఎంత బాగా రాణించాడు అంటే ఆ క్యారెక్టర్ తినేశాడు క్యారెక్టర్ని హీరో అంటే ఇలాగే ఉండాలి హీరో అంటే హీరోయిన్లతో డాన్స్ ఆడాలి హీరోయిన్లతో వైట్ అది కాకుండా ఫైట్లు చేస్తూ ఒక చక్కటి క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ తనే ఫైద్ ఫాజిల్ ఫ్రెండ్స్తో సొంతంగా ఇది కొత్త కాదు నిర్మాణంలో అతనికి అలవాటే ఫైత్ ఫాజిల్కి సో మలయాళలో అతను ఎంత గొప్ప నటుడు ఎంత అద్భుతంగా చేస్తాడనేది ఈ సినిమాలో చూసిన ప్రతి ఎక్స్ప్రెషన్ అద్భుతంగా ఉంటుంది సో ఇతనికి మన్సూర్ అలీ ఖాన్ గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర ఇతను అతని పేరు రెడ్డి ఆ రెడ్డి దగ్గర ఇతను అస్టెంట్గా చేరి అక్కడ అతను ఇక్కడ ఆ ఎంగు చూపించినప్పుడు మళ్ళీ ఇక్కడ షేవ్ చేసేసి లైట్ గుండు సగం హాఫ్ గుండు ఉంటుంది ఇక్కడేమో లైట్గా పెరిగినటువంటి ఎంటికలు ఉంటాయి సో ఆ యంగ్ గేటప్ కూడా బాగా మ్యాచ్ చేశారు బాగా మ్యాచ్ చేసి అతన్ని యంగ్ గురించి ఏం జరిగింది చెప్పు అంటే ఇతను జ్యూస్ దగ్గర ఏం జరిగిందో కథగా చెప్తాడు అంబా ఇందాక చెప్పిన అంబను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఏం జరిగిందంటే ఇంకో కథ చెప్తాడు అట్లా రెండు కథలు చెప్తాడు అయితే మొత్తానికి ఏంటంటే ఇతను బార్లో ఈ పిల్లలు బాత్రూమ్ దగ్గర పరిచయం అవుతాయి అవి చూసి చిన్నోళ్ళు కదా అంటాడు ఏం చూసి అని అని ఇమీడియట్గా వెనుక జరి చేసుకుంటారు అది చుల్లిని చూసి అన్న టైప్లో అది కొంచెం చిలిపిగా ఇచ్చారు సన్నివేశం ఆ తర్వాత వీళ్ళు వచ్చి కూర్చుంటే టేబుల్ రిజర్వ్ అయింది ఇక్కడ కూర్చోవద్దు అంటే ఆ టేబుల్ ఇతను కూర్చుంటే అతను వచ్చి ఆ పెద్ద అతను ఎవరైతే బోన్సాలు ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి ఇతనికి దండం పెడితే ఈడోడు పెద్దోడే నిజమైన బంగారమేరా అని ఆయన పరిచయం చేసుకుందామని లైటర్ కోసం పోతే లైటర్ ఇచ్చేస్తాడు కానీ సార్ నాకు మీకు పరిచయం కావాలంటే మీ ఫ్రెండ్స్ తోడు వచ్చామంటే ఆ ముగ్గురు కూర్చోబెట్టి మాట్లాడితే ఆ తర్వాత ఈ కాలేజ్లో ప్రాబ్లం అదంతా తెలిసిన తర్వాత వాళ్ళని వెళ్ళి ఇతను కొట్టడం ఇంటర్వెల్ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కాలేజీ ప్రిన్సిపల్కి తెలిసి మీరు గుండాలను తీసుకొచ్చారు మీరు ఇంకా కాలేజీలో ఉండకూడదు అన్న టైప్లో చేస్తే లాస్ట్కు వీళ్ళని ఆ హాస్టల్ వాళ్ళు కూడా మీరు అంత గుండాలు వస్తున్నారు మీ దగ్గరకి అంటే ఇతను తన ఇంట్లోనే వాళ్ళకి చోటు కల్పిస్తాడు చాలా పెద్ద ఇల్లు బాగుంటుంది అయితే అందులో శవాళ్ళి పాతి పెట్టాడన్న సంగతి తెలిసిన తర్వాత వీళ్ళు గజగజ వణికిపోతారు ఇతను ఆపోజిట్ రెడ్డి వీళ్ళని కిడ్నాప్ చేసి ఎప్పుడన్నా వాడు ఒంటరిగా ఉన్నప్పుడు మాకు నంబర్ కీయండి అని చెప్పి నెంబర్ ఇస్తే వీళ్ళే ఎప్పటికైనా ఈ గుండాతో ప్రాబ్లమే అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతే వీళ్ళని వీళ్ళు మళ్ళీ కిడ్నాప్ చేశారేమో అని చెప్పి వీళ్ళని ్యాంగ్ లో ఎవరైతే కాలేజీలో ఉన్న వీళ్ళకి సీనియర్స్ ఉంటారో వాళ్ళని కొడతాడు ఇది టీవీలో చూసి ఇతర ఇతట్ రీజన్ కొట్టాడంటే మన గురించి రా లేపుతున్నాడు ఫోన్ అని చెప్పేసి ఆయన తల్లి అంటే గౌరవం ఇలా తల్లి ఫోన్ వచ్చినప్పుడు మాత్రం ఇంతకుముందు బర్త్డే సాంగ్ ఆడుతుంటే కూడా ఆపేసి ఆ తల్లి ఫోన్ మాట్లాడిస్తాడు అట్లాగే కోపంలో వీళ్ళని చంపేసిన చంపేనంత కోపం ఉన్నప్పుడు కూడా తల్లి ఫోన్ వస్తే తల్లితో మాట్లాడి మామూలుగా ఎజ్లో పెట్టేసి ఆ ఫోన్ ఇచ్చేసి మళ్ళీ ఇచ్చేస్తాడు లాస్ట్కు ఈ వీళ్ళు తట్టుకోలేక ఇతని ప్రేమను తట్టుకోలేక అతని దగ్గరికి వెళ్ళి సార్ మేము వెళ్ళిపోతాం అంటే ఏమైందంటే లో వాళ్ళు మా మనుషులను తీసుకొస్తారని అసలు ఏం అసలు వీళ్ళు చెడు చేయాలనుకోడు వీళ్ళేదో చెడు చేస్తున్నారు ఇతను చంపేద్దామని చెప్పి మనం తిరగబడదాం చంపేద్దాం గంటలోపల వీళ్ళు మనుషులు రారు ఆలోపు చంపేద్దాం అని అరే వారిని ఫోన్ చేయమన్నాడు కదా ఉన్నప్పుడు అని చెప్పి మన్సూర్ అలీఖాన్ అదే రెడ్డి పాత్రకి ఫోన్ చేసి చెప్తారు ఇక్కడ మరి కమ్యూనిటీ ఇది ఒకటే కాబట్టి ఫైద్ ఫాజిల్ను మన్సూర్ అలీఖాన్ అవకాశం కల్పించుకున్నట్టుగా అనిపించింది మన్సూర్ అలీఖాన్కి మధ్యలో వివాదస్పద వ్యాఖ్యలు త్రిష మీద చిరంజీవి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి అభిమానుల ఆగ్రహానికి గురైనటువంటి మన్సూర్ అలీస్ కాను ఈ సినిమాలో మంచి పాత్ర మంచి నిడువున్న పాత్ర చేశాడు చాలా బాగా చేశాడు యాక్టింగ్ సో వే వ్యక్తిగతంగా ఆ మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు త్రిసమే చేసి చాలా దూరం వెళ్ళిన కథ తెలిసిన అందరికీ సో ఇందులో మన్సుర్ అలీ ఖాను మరి ఫైజ్ ఫాజిల్ మరి బంధువులు దగ్గర చుట్టూ తెలియదు మొత్తానికి అయితే కమ్యూనిటీ ఒకటి కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించుకున్నారేమో అని అనిపించింది చూస్తుంటే సో ఓవరాల్గా ఏంటంటే ఆయన గురువుగా ఇతని వచ్చి నాకు ఈ నాది ఒక ఈగో దెబ్బతింటుంది నా ఐడెంటిటీ మిస్ అయింది అంటే నువ్వు రక్తంతో నీ ఐడెంటిటీ తీసుకొని కస కస నా చంపేసి ఎవరైతే ఎంతమంది వస్తారో అంతకుముందు తల్లికి మాటిచ్చారని ఇది కొట్ట కూడా కొట్టిస్తుంటాడు అందరితో లాస్ట్ కొట్టి చూపెడతాడు అందరినీ ఒక్కడు తన తన స్టైల్ ఏంటో అది అతను ఏంటంటే అతను ఒకద చైన్ ఇలా తిప్పుతాడు దానికి ఒక చిన్న చాకు ఉంటుంది ఆ చిన్న చాకుతో చక్ 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 అందరినీ కొట్టేస్తుంటాడు సో చివర వీళ్ళు చేసినటువంటి అరే మీ ద్వారానే దొరికండ్రా వీడు అన్నప్పుడు ఆ కొట్టేసి వీళ్ళని ఏం చేద్దామని చెప్పి ఆవేశంగా రూమ్లో వేసేస్తుంటే మిగతా గుండాలందరూ కొట్టేస్తామని అనుభవంతో సహా అందరూ పడుతుంటే వద్దు అని చెప్పేసి అంటాడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇతని గురించి సమాచారం ఇస్తే వాళ్ళని మేక పిల్లలను కోసినట్టు వచ్చేస్తారు బాత్రూంలోకి తీసుకెళ్ళి వీళ్ళు గజగజ ఉనికిపోతారు ఈ కుర్రోలు ఎప్పటికైనా పని కూడా ఇట్లా అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళని క్షమించేసి ఎగ్జామ్స్ రాసుకోకపోండి అని చెప్పేసి పంపించేసిన తర్వాత ఫెయిల్ కనుక అయ్యారో కొడుకులా మీరు మీ పని చేస్తా అని చెప్పేసి మీ ప్రిన్సిపల్ వరకు

అందరూ ముగ్గురు పిల్లలు రాస్తారు ఎగ్జామ్స్ ముగ్గురు రాసినాక యువకుల్లో ఒక యువకుడు అన్ని సబ్జెక్టు పాస్ అవుతాడు ఇంకొకడు ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వీడు మొత్తం గండ్లు కత్తులు తీసుకొని వచ్చి అది అనుకుంటే మనం తీసుకొస్తే బెత్తాలు తీసుకొని వచ్చి ఎంటబడతారు ఆ ఎంటబడ్డప్పుడు యానిమేషన్ లాగేసి ఈ సినిమా ఎండ్ చేస్తున్న విధానము బాగుంది ఫైవ్ ఫాజిల్ నటనకి హ్యాట్స్ ఆఫ్ అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ ఆ కుర్రాలు ముగ్గురు చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అందులో విలన్గా చేసిన కుర్రాడు పొట్టిగా కురు కురుచు కుర్రాడు కూడా చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అట్లాగే తల్లి పాత్ర కూడా చాలా అమాయకంగా పిల్లాడి ఫోన్ వచ్చినప్పుడు ఏడుస్తూ అవన్నీ కూడా చాలా సహజంగా అంది అట్లాగే వాడన్గానో అసలు లోపల ఉండేటువంటి వ్యక్తి ముప్పై ఐదేళ్ళు బెంగళూరులో ఉన్నానని చెప్పి వీళ్ళని రౌడీలుగా వాడుకునేటువంటి సన్నివేశం అదంతా కూడా సహజాది సహజంగా ఉంటుంది కాలేజీలో కొట్టుకున్నప్పుడు ఆ యువకులతోటి ఫైటింగ్స్ ఏవైతున్నాయో ఈ యువకులను సీనియర్స్ని లేపు తన్నే సన్నివేశాలు చాలా బాగున్నాయి కానీ వీళ్ళు చాలా క్రూరంగా క్రూరంగింసిస్తారు వీళ్ళని తర్వాత అన్నం పెట్టి మళ్ళీ వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి ఆ తర్వాత మందు పోసి మిక్చర్ అవి ఇస్తారు పిల్లలకి ఇతను లోపలికి వచ్చిన తర్వాత రూమ్లోకి అన్ని మిక్చరు తర్వాత బీర్లు తర్వాత అన్నీ సప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళు కృతజ్ఞత పెట్టుకోకుండా ఈ అబ్బాయిలు చేసింది చాలా తప్పని ప్రేక్షకులు కనిపిస్తూ ఫైద్ ఫాజిల్ మీద మనకి ఒక జాలి ఏర్పడుతుంది అతను ఇంత లవ్ ఎంచుకుంటాడు వీళ్ళ మీద సో ఆడపాత్ర లేకుండా హీరోయిన్ లేకుండా సినిమాని మరి ఆవేశం సినిమాని ఇంత అద్భుతంగా ఇందాక చెప్పిన తల్లి పాత్ర ఒక చిన్న చిన్న పాత్రలు తప్ప టీ టీచర్ పాత్ర ఒక చిన్న టీచర్ పాత్ర ఒక ట్రీ దగ్గర వస్తుంది మొత్తం సినిమాలో కనబడే ఆడవాళ్ళు ముగ్గురు నలుగురు తప్ప ఎవరు కనబడరు సో అటువంటిది చాలా అద్భుతమైన సినిమా ఫైద్ ఫాజిల్ నిర్మాణంలో వచ్చినటువంటి సినిమా ఆ డైరెక్టర్ గొప్పతనం మన అది అద్భుతంగా చిత్రీకరించాడు నభూతో నభవిష్యత్ లెవెల్లో సినిమా ఉంది సో చాలా అద్భుతమైన సినిమా సో ఆవేశం సినిమాకి మొత్తం క్రెడిట్ వచ్చి జీతు మాధవానికి వస్తుంది డైరెక్టరు రైటరు సో నజ్రియా నజీము అన్వరు రషీదు తర్వాత మనకి ఇందాకే చెప్పినట్టు ఫైద్ ఫాజిల్ వీళ్ళు నిర్మాణం చేసినటువంటి సినిమాకి మరి అందరూ యాక్టర్స్ కూడా చాలా చక్కగా చక్కగా సరిపోయారు కెమెరా వర్క్ బాగుంది సో కాలేజ్లో లైఫ్లో ఏ రకంగా జరుగుతుంది అనేది హ్యాపీడే సినిమా లాంటి ఎన్నో సినిమాలు చూసాం మనం ఇది ఇంకా ఒక కొత్త కోణంలో ఒక గుండాతో అటాచ్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక సందేశం కూడా కలిపి చేసినటువంటి అద్భుతమైన మలయాళం సినిమాకి ఇచ్చినటువంటి రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఈజ్ మై రేటింగ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చింది లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా చాలా కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు నమస్తే జై హింద్